ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేసిన సాధారణ బదిలీలకు నిరసనగా మున్సిపల్ టీచర్స్ ఐక్యవేదిక గుంతకల్లు పట్టణంలో ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సాధారణ బదిలీలను చేపట్టకూడదని ఏ ప్రభుత్వం విభాగాల్లో కూడా సాధారణ బదిలీలు చేపట్టలేదు, కావున చేసిన సాధారణ బదిలీలు మున్సిపల్ ఉపాధ్యాయులకు కూడా చేపట్టకూడదని, ప్రమోషన్ల విషయమై కోర్టులో కేసులు నడుస్తున్న తరుణంలో బదిలీలు చేపట్టరాదని వీరు నినాదించారు. ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్ జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడ కూడా జిల్లా పరిషత్తులో కానీ ఏ విభాగంలో కానీ ట్రాన్స్ఫర్ లేవు. ఇది చాలా అసంబంధము, కాబట్టి దీన్ని వెంటనే వ్యతిరేకిస్తూ ఈరోజు అన్ని మున్సిపాలిటీల్లో ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం చేపట్టినారు. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులారా, ఈ యొక్క 507 జీవో అనేది చాలా అసంబద్ధంగా ఉంది. దీంట్లో కేవలము ఆ యొక్క ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే మున్సిపాలిటీలో ఉంటామని చెప్పి చాలా మంది టీచర్ జిల్లా పరిషత్ నుంచి ఇక్కడ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఎన్నో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మనం ట్రాన్స్ఫర్ కోసం వస్తుంది. కాబట్టి ఇది చాలా అన్యాయం మిత్రులారా. కాబట్టి ఇది యొక్క జీవోని వెంటనే రద్దు చేసి, సాధారణ బదిలీలు వెంటనే రద్దు చేసి కేవలము స్పౌస్ కేసెస్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్, కేవలము డిజేబుల్డ్ అలాంటి కేసులు మాత్రమే తీసుకోమని చెప్పి నేను కోరుతూ ఈ విధంగా నేను ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏమనగా, మా మున్సిపల్ ఉపాధ్యాయులు ఎన్నో ఏండ్లుగా ఒకే ప్రాంతంలో ఉంటూ విద్యా వృద్ధికి ఎంతో దోహదపడ్డారు. లాస్ట్ సంవత్సరము 10th క్లాస్ రిజల్ట్స్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా మంచి రిజల్ట్ సాధించి మంచి పేరు తెచ్చినందువల్ల మాకు ఈ సాధారణ బదిలీలతో ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడము మేము అందరము కలిసి ఖండిస్తున్నాము. దీనివల్ల ఇక్కడ స్థిరపడిపోయిన ఉపాధ్యాయులు ఇక్కడ పోస్టులు లేనందువల్ల 200 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో గల మున్సిపాలిటీలకి తట్టా పట్టా సర్దుకొని పోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఎవరు అడిగారు దీన్ని? మేము ఏ యూనియను, ఏ ఉపాధ్యాయుడు, ఏ మున్సిపల్ ఉపాధ్యాయుడు వీటిని అడుక్కున్నా మా మీద బలవంతంగా ఎందుకు పెట్టారు? దీన్ని మా గుంతకల్ మున్సిపల్ జేఏసీ ద్వారా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము, దయచేసి ఈ 507 అనే జీవోని రద్దు చేసి మా మున్సిపల్ ఉపాధ్యాయులకి న్యాయం చేయాలని అందరూ గుంటకల్ జేఏసీ ద్వారా కోరుతున్నాము. వెంటనే